ye jamuna donga vachunu inti yajmanuniki telisi undina yedala atadu melakuvaga undi tana intiki kannamu veyani yadani meeru eruguduru meeru anukunina gadiyalo manushi kumarudu vachunu kanuka meeru siddhamuga undandi yajmanudu tana inti variki tagina vela annamu pettutaku vari paina unchina నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోటి దాసులను కొట్టటము మొదలుపెట్టి త్రాగుబోతులతోను తినుసు త్రాగుసుంటే ఆ దాసుడు కనిపెట్టని దినమున వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. దొంగ వచ్చునని ఏ యజమానుడికైనా ఏ ఇంటి యజమానురాలికైనా తెలిసిన ఎడల వారు ఏం చేస్తారు చెప్పండి? మెలకువగా ఉండి ఆ దొంగతనము జరగనివ్వరు. వారు మెలుకున ఉండటము ఒకవేళ వారికి సాధ్యపడకపోయినా ఇంకా నలుగురిని పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చైనా సరే. ఎందుకంటే నా ఇంటికి మీరు కాపుగా ఉండండి అని చెప్పి. కానీ దేవుడు ఎలాగంటున్నాడు, మీరు అనుకొనని గడియలో మీరు ఊహించని గడియలో నేను మీ వద్దకు వస్తాను అంటున్నాడు ఆయన. కనుక మీరు సిద్ధముగా ఉండండి. దొంగ ఏ రీతిగా ఎప్పుడు ఎలా మిమ్మలను దోసుకోవటానికి వస్తాడో మీకు తెలియదు కనుక అదే రీతిగా నేను మీ వద్దకు రానయ్యి ఉన్నాను. కనుక మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువలో ఆత్మలో మెలకువ కలిగి ఉండండి. దేవుని స్వరాన్ని వినగలిగే వారిగా ఆయన మిమ్మలను తట్టగానే మీరు లెగిసి సిద్ధముగా ఉండేవారిగా ఉండండి అని దేవుడు అంటున్నాడు. కనుక సిద్ధపాటు కలిగిన వారు ఏ దాసునికైతే ఆయన అధికారం అప్పగించి ఈ వార్తను తెలియచేయమని వారికి తెలియచేయమని ఆ దాసుని నిర్మించి ఉన్నాడో ఆ దాసుడు మీ యజమాను, మీ మీద కాపరిగా ఉన్నవాడు. వాడు మత్తుడై అనేకులను తిట్టుతూ కొట్టుతూ మత్తుడుగా ఉన్న ఎడల అనుకోని రీతిగా తన యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసునికి కఠినమైన శిక్ష విధింపబడుతుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక ఆ దాసుడు ఒకవేళ మెలకువగా ఉంటే దేవుని చేత తీర్పు పొందకుండా అతను సంతోషముగా భోజనము చేసేవాడు ప్రభుతో. బల మంచి గొప్ప దాసుడా నేను, అనేకమైన వాటి మీద నేను నిన్ను నిర్మిస్తున్నాను. దేవునికి స్తోత్రము. కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు, నా ఆలోచనలన్నీ నీలో నెరవేర్చావు, కనుక బల మంచి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఏ రీతిగా ఈ లోకములో తీర్పు రానయ్యున్నదో మీకు తెలియదు. ఆయన మన యొద్దకు వచ్చి తన యొక్క రక్షణ ఆనందాన్ని మనకిచ్చిన ఆ యొక్క పౌరస్తత్వాన్ని మనకు ఇవ్వటానికి మన కొరకు ఆయన నివాసములను అక్కడ ఏర్పాటు చేశాడు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి, దేని యందు మీరు కలవరపడకండి.
ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 25:6 చూడండి. యెషయా గ్రంథము 25:6 చదవండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యగు యెహోవా సమస్తమైన జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును, మడిమి మీదనున్న ద్రాక్షారసముతోను విందు చేయును, మూలుగులు గల కొవ్విన వాటితో విందు చేయును, మండి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును, సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరసబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును, మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వారి ముఖము మీద బాష్ప బిందులను ఆయన తుడిచివేస్తున్నాడు. పాపమనే ముసుగు కప్పివేసిన మిమ్ములను ఆ ముసుగు తీసివేస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనులకు ఆయన కొవ్విన వాటితో విందు చేస్తున్నాడంట. దేవుడు ఆ విందుకు పిలుస్తున్నాడు. అది పరలోకములో ఈ భూమి మీద ఆయన కొరకు నిలబడిన వారిని ఒక రాజ్యముగాను మనలను చేసుకుని ఉన్నాడు. అనేకులైన మనలందరినీ కూడా ఒక రాజ్యముగా చేసుకుని ఉన్నాడు. వారి కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి తన శరీరాన్ని వారికి ఆహారముగా ఇచ్చి వారిని బలపరిచి అనుదినము వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరిచి అనుదినము వారి ద్వారముల యొద్ద నిలబడి వారిని తట్టి ప్రతి వారికి పరలోక రాజ్యములో మీకు సంబంధించిన గొప్ప విందు నేను ఏర్పాటు చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా ఆ విందు ఈ భూలోకములో ఎన్నడూ ఎక్కడ జరగని విందును ప్రభు మనకు చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యొక్క విందును దేవుడు తన బిడ్డల కొరకు ఆయన ప్రత్యేకముగా ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఎవరు మెలకువ కలిగి ఎవరు దేవుని సన్నిధిలో ఆత్మ మరి వెలిగించబడే వారిగా ఉన్నారో తప్పకుండా వారు పరలోక విందులో పాల్గొంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆ రోజు విందు ఎలానో శ్రేష్టమైన ద్రాక్షారసము మడిమి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, కొవ్విన వాటితో మూలిగలు కలిగిన వాటితో విందు చేస్తాడంట. ఆయన మూలిగలు కలిగిన కొవ్విన వాటితో విందు చేస్తాడు. నా బిడ్డలకు ఈరోజు ఇంతవరకు ఆత్మీయ ఆహారము కొరకు పరితపించిపోయిన వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, వారి వేదనలు వారికి ఆకలి అనేది ఉండనే ఉండదు. వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఎలాంటి సూర్యుని యొక్క ఎండ దెబ్బైనను వడదెబ్బైనను వారికి ఇక తగలనే తగలదు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యొక్క పరలోకపు విందుకు నీవు సిద్ధపడమంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, భూ సంబంధమైన విందుల కొరకు మనం పరిగెడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా మనకేము రానే ఉన్నాయి చెప్పండి. ఈ విందులన్నీ కూడా బలహీనత పరిచేయి. పరలోక రాజ్యములో దేవుడు మన కొరకు గొప్ప విందును తన ప్రియులు కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. అలా వాటి కొరకు మనం సిద్ధపడమంటున్నాడు. వాటి కొరకు ఈ భూలోకములో ఉండగానే పరలోక విందుకు మీరు ఏర్పాటు కలిగిన వారిగా ఉండండి. కనుక దేవుడు మన తలుపునొద్దని ఆయన నిలబడి తట్టుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:7 చూడండి. యెహెజ్కేలు గ్రంథము ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా,
నీ సుట్టూ ఉన్న అన్యజనులు అవమానమునందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను నేను నిజముగా ప్రమాణము చేయుచున్నాను ఇశ్రాయేలు పర్వతములారా ఇంకా కొంత కాలము వరకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించెదరు నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడెదరు మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింప చేసెదను నా పట్టణమునకు నివాసులు వచ్చెదరు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసెదను అవి విస్తరించి అభివృద్ధినందును పూర్వమున్నట్లుగా మిమ్ములను నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలగ చేసినప్పుడు అప్పుడు నేను యెహోవానయ్యే ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన మీ తట్టు తిరగగా మీరు విత్తబడి దున్నబడతారండి. ఎప్పటి వరకు మీ బీడైపోయిన భూములు ఒకవేళ ఎప్పుడైనా దేవుని వాక్యము చేత సరి చేసుకున్నారో లేదో తెలియదు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నా వాక్యమని ఖడ్గమును పంపించినప్పుడు మీరు విత్తబడతారు దున్నబడతారు. దేవునికి స్తోత్రము. విస్తారముగా ఫలిస్తారు మీరు. కనుక మునుపటి కన్నా కూడా నేను మేలుకరమైన మార్గాలలో మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను. కనుక మీరు అక్కడ మీ పశువులు అలాగే విస్తరించును. దేవుడేమన్నారు చెప్పండి? మీ పూర్వకాలము మిమ్ము మీకు కలిగిన నివాస స్థలములన్నీ కూడా మరలా తిరిగి మీరు కట్టుకుంటారు. పూర్వము మీకు వైభోగం మీకు కలగ చేసిన ఆ యొక్క ఆనందాన్ని తిరిగి కోల్పోయిన వారందరూ కూడా దేవుడు అంటున్నాడు, అన్యజనులలో సమాజములో మీరు వెలివేయబడిన వారిగా పడిపోయిన స్థితిలో ఉన్న మిమ్మలను తిరిగి మరలా లేవనెత్తి మహిమ కలిగిన రాజు మీ తట్టు తిరగగా మీరు ఎత్తబడి దున్నబడి మీరు అభివృద్ధి నొందుదురు. కనుక మునుపటి మేలు కన్నా కూడా అధికమైన మేలు నేను మీకు కలగజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మన దేవుడు అధికమైన మేళ్ళు ఎప్పటికప్పుడు కలగ చేయాలని, ఎప్పటికప్పుడు నీవు పడిపోయిన స్థితిలో ఉండి లేవనెత్తాలని మన దేవుడు ఎప్పుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పడిపోయిన స్థితిలోనే ఉంటున్నాం, పడిపోయిన వారిగానే ఉంటున్నాం. కనుక మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా త్రోసివేయను, కానీ మీరు చూసి ఉండి కూడా నన్ను నమ్మకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనలను నమ్మండి, మనుషులను నమ్ముతున్నారు కానీ నన్ను మీరు నా మాటను నమ్మలేకపోతున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషించటలేదా? వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు గొప్ప దేవుడు మనం. కనుక ఆయన మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాపాడుడు కొరకు వచ్చాడు. కనుక ఇదివరకటి కన్నా నీవు ఏ స్థితిలో, పూర్వము నీకున్న స్థితిని కూడా దేవుడు దానికన్నా కూడా అధికమైన మేలు నీకు చేయాలి అని దేవుడు నూతన సంవత్సరములో పడిపోయిన గుమ్మములారా, పడిపోయిన తలుపులారా, మిమ్మలను మీరు లేవనెత్తుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మహిమ కలిగిన రాజు ప్రవేశించటానికి, మీ ద్వారములను తిరిగి కట్టటానికి,
మీరు పడిపోయిన స్థితిలో కట్టడాలలో ఈరోజు దేవుని సన్నిధిలో గొప్ప స్థానాలలో ఉన్నవారు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో తిరిగి మరలా ఆయన ఆత్మీయ మందిరములో మీరు ఒక పరిశుద్ధమైన కట్టడములో ఒక అమూల్యమైన రాళ్ళ వలె మీరు కట్టబడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు నా మందిరములో నాటబడిన వారై అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఆయన స్వరాన్ని వినగలిగే వారిగా ఆయన మాటకు లోబడే వారిగా మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను పురాతనమైన మార్గమును గురించి విచారణ చేయండి అందులో మీరు నడుచుకొనండి అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది దొరుకును అని దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అటు వారిగా మనం ఉండాలి అని ప్రభు సన్నిధిలో ఈరోజు ఆత్మీయ హృదయము కలిగిన వారిగా మనం జీవించాలని ప్రభు మన పక్షాన కోరుకుని ఆయన వాగ్దానాలు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా నా పేరు రాజేష్ అండి నేను బోడబాడు నుంచి వస్తాను ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను ఆ సమస్య తీరిపోయింది మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది అలా 2016 నుంచే జరుగుతూ ఉంది 2016లో అలా వచ్చాను నాలో ఉన్న సమస్య తీరిపోయింది మళ్ళీ మానేసాను నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఉండేవాడిని అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేసాను 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి ఏంటని నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు జస్ట్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని అన్నీ చర్చ్ విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి ఇలా కాదు నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను అయ్యగారిని అమ్మగారిని కలిశాను ఇలా అమ్మగారండి ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని అప్పుడే అన్నారు నువ్వేం లేదయ్యా ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడతానని అనుకుని చెప్పు సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను కంటిన్యూగా 7 వారాలు వచ్చాను ఇక్కడ ఉండే ఎప్పుడు నేను వేరే చర్చికి వెళ్తుండేవాడిని నేను ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా ఆ పాస్టర్ గారితోనే ప్రేయర్ చేయించుకునేవాడిని ఇలా కాదు దేవుని నమ్మకంతో ఉన్నాను ఈ సన్నిధిలో నడుస్తున్నాను ఇంకా వాళ్ళతో వీళ్ళతో ప్రేయర్ చేయించుకుంటాం కన్నా అమ్మగారు అయ్యగారితోనే ప్రేయర్ చేయించుకోవాలని ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు అమ్మగారు అయ్యగారు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఇంకా ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడు నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ ఎందుకు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు నేను అలాగే అనుకున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని కానీ ఏమైందో తెలియదు అనుకోని రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది మళ్ళీ మానేశాను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 2019
జూన్ 14వ తారీఖున నేను బ్యాంకులో జాయిన్ అయ్యాను. బ్యాంకులో జాయిన్ అయ్యాను అప్పటికి ఎక్కడంటే దగ్గర దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్ అమలాపురం దగ్గర. నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను, అయ్యగారు అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడూ వారం వారం అయ్యగారికి అమ్మగారు ప్రార్థన ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి. కానీ దేవుడు నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు. ఆ గొప్ప సాక్షి ఎన్ని సాక్ష్యాలు అంటే నా జీవితంలో చెప్పుకోలేనని. కానీ నేను దేవుణ్ణి విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే. ఎప్పుడైనా సరే సాక్ష్యం చెప్పమంటారు, నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా ముందు, కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేసాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా నాన్నగారికి యాక్చువల్గా బాగోదు, బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకుంటాము, మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముహూర్తాలు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకి కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే చోటికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాకన్నా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందుకు గొప్పగా మేలు చేశాడు. 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము, 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతుకులాడాను. దేవుడు నా ఎందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండను అనుకున్నాను. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను మళ్ళీ ఈ సన్నిధిగా కరోనా తగ్గిన తర్వాత అమ్మగారిని అయ్యగారిని కలిశాను. ఇలా అప్పటికీ చెప్పలేదు అమ్మగారికి, ఇలా ముగ్గుతాలు చూపించడానికి వెళ్ళామండి, ఇలా దానివల్ల ఇలా కరోనా వచ్చిందన్న ఆలోచన అమ్మగారికి అయ్యగారికి కూడా ఆ టైంలో చెప్పలేదు. కానీ అమ్మగారు వెళ్ళి ముందు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళి అమ్మగారిని అయ్యగారిని కలిసి దశంభాగం ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను. వచ్చాను, కలిశాను, నా సమస్యలను తెప్పాను. ఇలా జూన్ 24న మ్యారేజ్ పెట్టుకున్నామని అని చెప్పాను. కుదిరితే వస్తావయ్యా, మేము రాపోయినా సరే మా దీవెనలు నీకు ఉంటాయి, దేవుడి చూపు నీ మీద ఉండిద్దిలే, నువ్వు నిశ్చయంగా ఉండు అన్నారు. ప్రార్థన చేయించుకున్నాను. మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా జరిగింది, అంతా అయిపోయింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ ముందు మా అయ్యగారికి అమ్మగారు ఒక మాట ఇచ్చాను. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా భార్య మా భార్యతో కూడా నేను ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతానండి, తీసుకొస్తానని చెప్పాను. కానీ మ్యారేజ్ అయ్యి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. ఇదే నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం. దేవుడు నా ఎంత గొప్ప దేవుడు అంటే తను నమ్ముకున్న దేవుడిని ఎప్పుడు చేయి విడవడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సన్నిధికి వస్తుందంటే ఏదో ఒకటి సమస్యతోనే రావడం జరుగుతుంది. సమస్య ఎందుకు వస్తుందంటే నేను దేవుడు చెప్పిన మాటను విడకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాను, నన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పిన దేవుణ్ణి నేను వదులుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఏదో ఒకటి క్షణంలో అనుభవిస్తానని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను.
अलगे पद रोज कृत समस्या तलो बल भारम भारमेंटे अभी चुपको एम चेस्ट आ समस्या एंत बलहन पचे నేను ఏదో కూడా ఈ బతుకు బతకడం కన్నా చనిపోవడం మేలు అన్న ఆలోచన వరకు నన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఒక సన్నిధి అంటూ ఉన్నది, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడన్న ఆలోచన నన్ను నడిపించి అమ్మగారికి అయ్యగారికి ఆ క్షణంలోనే ఫోన్ చేసి చెప్పాను ఆ సమస్య గురించి. ఆ క్షణంలో చెప్పాను, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యో మీరు దేవుడు నిన్ను బాడబాడు గ్రామంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నిన్ను విడవకుండా మళ్ళా ఈ సన్నిధికి రప్పిస్తున్నాడు. నువ్వు ఈ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడు, దేవుడు నీ సమస్యలన్నీ తీసేస్తారని అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ వారమే వద్దాం అనుకున్నాను, కానీ కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను. ఈ వారము నా భార్యాభర్త వచ్చాను. దేవుడు మా యొక్క జీవితాన్ని, మా దాంపత్య జీవితంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని ఈ సన్నిధిలో తీర్చి మా ఇద్దరిని గొప్ప ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.